2 ఇయర్స్ క్రితం చేసింది అన్న మాటను కూడా బాగా హైలైట్ చేశారు. అనవసరంగా చేసాం అనిపిస్తుంది. ఇంత గ్యాప్ తీసుకోవడానికి కారణం ఏంటి? ఇంత టైం పాండమిక్ ఫస్ట్లీ పాండమిక్ అండి. ఆ 2 ఇయర్స్ అనేది అందరికీ ఎఫెక్ట్ అయినటువంటి విషయం అందరికీ తెలిసిందే. పెద్ద సినిమాలకి వెంటనే రికవర్ అయి చేసుకోవడానికి కొంచెం స్కోప్ ఈజీగా ఉంటుంది, చిన్న సినిమాకి ఇంకొంచెం టైం పట్టచ్చు. సో పాండమిక్ తర్వాత ఆ తర్వాత మాకు కొన్ని మంచి డేట్స్ దొరికాయి. మంచి డేట్స్ దొరికిన దాంట్లో చాలా పెద్ద సినిమాలు వస్తున్నాయి, అంటే పెద్ద మెగాస్టార్ గారి సినిమాలు వస్తున్నాయి, పవర్ స్టార్ గారి సినిమాలు వచ్చి మనం వాళ్ళతో పాటు పోటీ పడేంత చేయలేం కాబట్టి ఒక మంచి డేట్ తీసుకుని వద్దాం. మనకంటూ మన ఆడియన్స్ ఉన్నారు కదా, ఎవరు ఎప్పుడు అనుకుంటే దివాళీ ఈజ్ అ వెరీ గుడ్ టైం అనిపించింది. ఇన్ని రోజులు ఎలాగో ఆగాం, ఇంకో నెలలో 2 నెలలో ఆగితే ఏమవుతుంది అని చెప్పి సరైన ఆగొచ్చాం అంతే. సో బ్లాక్ బస్టర్ దీపావళికి బ్లాస్ట్ చేస్తుంది. దట్స్ కూల్. సో ఈ ట్రైలర్ లో ఇంట్రడ్యూసింగ్ అని చెప్పారు, అంటే హీరోగా మీ ఐడెంటిటీ ఎక్కడైనా మిస్ అయ్యానని ఫీల్ అయ్యారా? అలా కాదండి, అది వెంటనే సవారీ సినిమా అంత వచ్చింది, సవారీ చాలా జనాదరణ పొందింది, నా పాటలు అన్ని చాలా మంచి హిట్ అయ్యాయి, చాలా మందికి నేను దగ్గరే సవారీతో, దాని వెంటనే వస్తున్న సినిమా. అయితే ఆ పదం అలా వాడడానికి గల కారణం ఏంటంటే, నేను ఇప్పటివరకు కూడా ఇంత మాస్ హీరోయిక్ సినిమా చేయలేదు. ఇప్పుడు సవారీ నేను చేసినప్పటికీ అందులో చాలా ఒక దాన్ని ఏమంటారు సటిల్గా ఒక పిరికోడో ఇంకోటి ఇలా ఉంటుంది. ఇందులో ఏంటి, ట్రైలర్ ఎత్తుకోవటమే హీరో ఎగిరి తంతే నలుగురు పడుతున్నారు. నేనంటే ఒక మాసీ క్యారెక్టర్ని చేసాం కాబట్టి అలా కాయిన్ చేసాం అంతే తప్ప దాని పెద్ద ఇదేం లేదు. సినిమాలో లుక్ కూడా ఇలాగే ఉండబోతుందా? సినిమాలో ఇంతకంటే మాస్గా ఉంటుంది. ప్రమోషన్స్కి నేను ఇంత ఇంకా అసలు బనీ నోట్ వేసుకుని పైన వేసుకుని వస్తా అంటే మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ అండి, బాబు నువ్వు మరీ ఓవర్ అయిపోమాక కొద్దిగా రెడీ అవ్వంటే సరే అని లుంగి పైన చొక్కాలు వేసుకుని వస్తాయి. ఇన్ఫాక్ట్ ఈ షర్ట్లు కూడా మా ప్రొడ్యూసర్లు ఇవాళ ప్రమోషన్స్కి వేరే తీసుకొస్తే ఒప్పుకో కొనిచ్చిన చొక్కాలు. ఓకే, అంటే ఈయన ఎంత డెడికేటెడ్గా ఉంటాడో చెప్తున్నారు. బేసిక్ సిక్స్ ప్యాక్ రెడీ చేసి రైట్, ఇతను చాలా నాటీగా కనిపిస్తున్నాడు. మీతో కలిసి పనిచేసిన కోస్టార్స్ లో ఈయన నాటీగా అనిపించారా, ఇంకెవరైనా ఉన్నారా? ఐ థింక్ ఆ ర్యాపు నాకు, ఆ నాటీ ర్యాపు నాకు, ఆ నాటీ ర్యాపు నాకు నా కోస్టార్స్ అందరితో ఉంది, ఎందుకంటే ఐఎమ్ ఆల్సో వెరీ నాటీ కాబట్టి. నో బట్ నో ఇట్స్ లైక్ కంఫర్ట్ బేసికల్లీ రష్మితో ఏంటంటే ఎరాపోరా అనుకునే అంత క్లోజ్. ఐ హావ్ అ వెరీ లిమిటెడ్ ఆఫ్ అ వెరీ క్లోజ్ సర్కిల్. సో నాతో సింక్ అయిన వాళ్ళు, నా మైండ్ సెట్కి తగ్గట్టు ఉన్న వాళ్ళతోనే వాళ్ళే నా ఇన్నర్ సర్కిల్లో ఉంటారు. చాలా తక్కువ మంది ఉన్నారు అండ్ వాళ్ళతో నేను ఆ కంఫర్ట్ ఉంది కాబట్టి వీఆర్ ఆల్ నాట్ ఈవ్ విత్ ఈచ్ అదర్. ఈ క్వశ్చన్ నేను అడిగితే సరిపోయేది.